ఆర్మేనియన్ రోస్టెడ్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్, ఇది పార్బాయిల్ చేసుకున్నాను, కొద్దిగా ఉడికించుకున్నాను అనమాట ఉప్పులో నానబెట్టి అది. అలాగే బేబీ కార్న్, ఇది కూడా పార్బాయిల్ చేసుకున్నాం. క్యాప్సికమ్, గుమ్మడికాయ, అలాగే టొమాటో, మష్రూమ్, క్యారెట్, వెన్న, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, ఇంకా కొత్తిమీర. ఇది చాలా సింపుల్ డిష్. వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటాం, చక్కగా బటర్లో రోస్ట్ చేసేస్తాం అనమాట, సాతే చేస్తాం ప్యాన్లో. ఓకేనా? దీనికోసం చాపింగ్ కూడా పెద్ద పనేం లేదు, సింపుల్గా వేసేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. పొయ్యి వెలిగించి పనం పెట్టేసుకుందాం. ఇందులో బటర్ వేసుకుందాం అండ్ చాపింగ్స్, క్యారెట్. జూలియన్ స్టైల్లోనే కట్ చేసుకుంటున్నాను, కానీ కొంచెం పెద్దవిగా అన్నమాట, దొడ్డుగా. ఇలాంటి ముక్కలు కట్ చేసుకుంటాను, పెద్ద పెద్దగానే ఉంటుంది, స్టార్టర్ లాగా కదా, నీట్గా ఉంటుంది. ఆనియన్ ఆల్మోస్ట్ పెద్ద స్లైస్ వెజ్ లాగా కట్ చేసేసుకుంటున్నా. ఏం వేసుకోవచ్చు, హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ ఏవైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ గార్లిక్ కూడా వేసేసుకున్నాం. గార్లిక్ వేసుకున్నాం, తర్వాత ఆనియన్, తర్వాత లాస్ట్లోనే వేద్దాం రండి, ముందే వేస్తే ఎక్కువ కుక్ అయిపోతుంది. బేబీ కార్న్ వేసా, అలాగే కాలీఫ్లవర్. పంప్కిన్ పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నాయి, ఇది కూడా. క్యారెట్ కూడా వేయాలి. సేమ్ పెద్ద సైజులో వేసుకుంటున్నా ఇది కూడా. మష్రూమ్ హోల్ వేసుకోవచ్చు. ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ మరీ పెద్దగా అనిపిస్తే మీకు రెండుగా కట్ చేసుకోండి, బాగా పెద్దవైతే నాలుగుగా కూడా కట్ చేసుకోండి, పర్లేదు. నేను ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది కదా, అందుకని అలా అవుతాను. టొమాటో
టొమాటో వెడ్జెస్ కట్ చేసుకుంటున్నా, కొంచెం పెద్దవి. సాల్ట్ వేద్దాం, అన్నీ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో తినేటివన్నీ కూడా మనము పచ్చివి తినగలిగేవి కూడా ఉన్నాయి. ఓకే, హాఫ్ బాయిల్ అయినా కూడా సరిపోతుంది. అందులోనూ క్యాలీఫ్లవర్ కానీ స్వీట్ కార్న్ కానీ ఎక్కువ టైం పట్టేవి ఏవైతే ఉంటాయో కుకింగ్ కోసం, వాటిని ఆల్రెడీ పార్ బాయిల్ చేసేసాం కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఇంకా పంకిన్ ఫస్టే వేసుకున్నాం కాబట్టి అది కూడా కుక్ అయిపోతుంది. మంచిగా సీజనింగ్ చేసుకొని, అంటే ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకొని, హర్బ్స్ కూడా ఏమైనా ఉండి మనం అది కూడా వేసుకుంటే, సోయా కూర కానీ బేసిల్ కానీ లేకపోతే ఇది కూడా కొత్తిమీర కూడా సరిపోతుంది. ఇలాంటివి మంచిగా పర్ఫెక్ట్ మోతాదులో కనుక వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. డిఫరెంట్గా ఒకసారి ఇంట్లో కూరగాయలు తినట్లేదండి, పిల్లలు కూరగాయలు తినట్లేదు, కూరగాయలు తినడం మంచిది, ఎవరో తినట్లేదు అని ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు పొట్టిగా కూరగాయలు కూరగాయలే తినేయచ్చు అన్నమాట, సాలడ్ లాగా. రైట్, దగ్గరకు వచ్చేస్తున్నాం. మనం చూస్తున్నాం కదా రెడ్యూస్ అయ్యింది క్వాంటిటీ కూడా, పెనం నిండుకు వచ్చినాయి కాస్త, కుక్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చాయి, రెడ్యూస్ అయ్యి, సో దట్ మనకు అర్థమైపోతుంది రెడీ అయిపోయానట్టుగా. డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంట్.